జ్యోతిరావు పులే వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్టేషన్ లో రోడ్ లో గల జ్యోతిరావు పులే విగ్రహానికి బీజేపీ యువనేత సింగం జగన్నాథ్మరలో పూలమాలలు వేసి స్మరించడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ పూలే కుల వ్యవస్థ అంటరానితనం నిర్మూలనకు మహిళల ఉన్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇటువంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం చూసి శుభ్రం చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారికి విగ్రహానికి ఇక్కడ పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయింది ఇవాళ 130 వర్ధంతి. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్మరించుకుని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా మరి అనేక హక్కుల్ని కల్పించినటువంటి వ్యక్తి, మరి అదేవిధంగా స్త్రీలకు ఎంతో గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి మన అంబేద్కర్ గారు కూడా ఇన్ని గురువుగా ఆదర్శంగా తీసుకున్నారంటే మరి ఈయన ఎంతటి మహోన్నతమైన వ్యక్తి అనేది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకోసం మరి ఇక్కడ మన రైల్వే స్టేషన్ రోడ్లోని ఈ విగ్రహం దగ్గర మరి చాలా అంటే చాలా దారుణంగా ఈయన యొక్క స్టాచ్యూ ఉండడం జరిగింది. మరి ఈయనకి ఏమాత్రం కూడా గౌరవం అనేది లేకుండా ఇక్కడ జరుగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అటువంటిది మరి మన మున్సిపాలిటీ కమిషనర్ గారు దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీని దగ్గర అంతా కూడా కొంత ఒక మున్సిపాలిటీ సిబ్బందిని పెట్టించి దీన్ని బాగు చేయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.